కరోనా వైరస్ తో ప్రపంచం అల్లాడిపోతోంది. జనం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ సమయంలో కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారం దోచుకుంటున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టారాజ్యం నడిపిస్తున్నాయి. కరోనా అనుమానిత లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన వారిని భయపెడుతూ దోచుకుంటున్నారు. పరీక్షలు మందుల పేరుతో 20,000 రూపాయల వరకు వసూలు చేస్తూ నయా దందాకు శ్రీకారం చుట్టారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న మిర్యాలగూడ, నల్గొండ ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఈ దందా రహస్యంగా సాగుతోంది. మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో ప్రైవేట్ వైద్యుడి నిబంధనలను పక్కన పెట్టి ప్రజలను నిలువునా దోచుకుంటున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కిట్లు పూర్తి స్థాయిలో లేకపోవడం, కిట్లు వచ్చిన రోజు కొన్ని గంటల్లోనే అయిపోవడంతో చాలా మంది టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో వారిని మిర్యాలగూడ ల్యాబ్ నిర్వాహకులు తమ వైపు తిప్పుకుంటున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు మొదటగా సిటీ స్కాన్ చేయాలంటూ 3,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కొంతకాలంగా ఇదంతా కొనసాగుతున్నప్పటికీ తాజాగా ఒక రోగి నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేయడంతో ఆధారాలు బయటపడ్డాయి. కోవిడ్ అనుమానితులను ఛాతీ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి అక్కడ రహస్యంగా కరోనా ర్యాపిడ్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కో టెస్ట్ కు 2,700 రూపాయలు, సిటీ స్కాన్ కి 3,000, మందులకు 14,000 వసూలు చేస్తున్నారు. కరోనా పరీక్షలు చేయాలంటే ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అనుమతి పొందాల్సి ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ కొత్త దందాకు తెరలేపారు. హైదరాబాద్ నుంచి ర్యాపిడ్ కిట్స్ తెప్పించి మిర్యాలగూడలో పరీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర 700 ఉంటే అనధికారికంగా 2,700 వసూలు చేస్తున్నారు. వ్యాధి తీవ్రత లక్షణాలు ఉన్న వారికి నిర్ణయించిన మందులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బయట దొరకని మందులను సైతం తెప్పించి రోగులకు అంటగడుతూ దోచేస్తున్నారు. ఇక నల్గొండలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు కరోనా ప్యాకేజీ పేరుతో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు మాత్రం కనిపించడం లేదు. దీనిపై మరింత సమాచారం మన నల్గొండ ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, ఈ దందా వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు ఏమైనా స్పందించారా? మధుశ్వేత, ఏదైతే కరోనా మహమ్మారి పేద మధ్యతరగతి ప్రజలను కోరుకునే విధంగా దెబ్బతీస్తుంది. తాజాగా మిర్యాలగూడలో కరోనా అనుమానిత లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయిస్తే 20,000 రూపాయలు దోచుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వ అధికారుల దృష్టికి అయితే వెళ్ళింది. అయితే ఇప్పటికే DMHO ఆసుపత్రికి సంబంధించిన మొత్తం విచారణ కూడా చేస్తున్న పరిస్థితి. ఆ ఆసుపత్రిలో ఆ వైద్యుల కోసం దాదాపు 20,000 రూపాయలు వసూలు చేసినట్టయితే నిర్ధారించుకున్నారు. పూర్తిగా విచారణ చేసే ఆ దిశలో అధికారులు కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పటికే తెలిసింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,703 పాజిటివ్ కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో రోజు రోజుకు కరోనా అనుమతుల టెస్టులు చేసుకునేందుకు అటు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న పరిస్థితి. పిహెచ్సిలో సైతం యాంటీజెన్ టెస్టులు చేస్తున్న నేపథ్యంలో లెక్కకు మించిన సంఖ్యలో అక్కడికి టెస్ట్ చేసే వారు రావడంతో టెస్టుల కోసం వేచిన వారిని ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులు వారిని గమనించి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ క్యాష్ చేసుకున్నటువంటి అయితే దందా అయితే నల్గొండ జిల్లాతో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట జిల్లాలో వెలుగులు చూస్తున్న పరిస్థితి ఉంది. మంచి ఓకే రవికుమార్.